ఎల్ఐసి విశాఖపట్నం డివిజన్ లో పనిచేస్తున్న ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఆఫీసర్స్ మరి ఏజెంట్స్ యూనియన్ ఎల్ఐసి A1 ఆఫీసర్స్ ఎంఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూఐసీ అందరూ బీజేపీ ప్రభుత్వం షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేయడానికి వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ జరిగింది. ఎల్ఐసి లో ప్రభుత్వ వాటా ఉన్న 100% 5% నుండి 20% ప్రైవేటీకరణ చేయాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించడం అన్నది పాలసీదారుల యొక్క ప్రయోజనాలకు హాని చేకూర్చే విధంగా ఉందని ప్రభుత్వం ఎల్ఐసి లో ఐపీఓ అనే ప్రతిపాదన నిర్మించకపోతే ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళనకు దిగవలసి వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం దేశ ఆర్థిక ప్రగతికి అవరోధమని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కరోనా సమయంలో కూడా పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్లో ప్రధానమైన చర్చ ఎల్ఐసిలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకుంటుంది అనే అంశం మీద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ, ముఖ్యంగా 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లకి వాళ్ళ యొక్క చిన్న పొదుపు మొత్తానికి భద్రత ఇస్తూ, వాళ్ళ కుటుంబాలకి హామీ ఇస్తూ, ఇన్సూరెన్స్ గ్యారంటీ ఇస్తూ 1956 నుంచి ఇప్పటి వరకు కూడా దేనిమానంగా కొనసాగుతుంది. ఇటువంటి సంస్థని ప్రైవేట్ పరం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం తన వాటాన్ని అమ్ముతామని మనకు గత బడ్జెట్ సమావేశంలో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఎల్ఐసిలో మేము పనిచేస్తున్న అందరూ కూడా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. దీని మీద అధ్యక్షుడు క్యాంపెయిన్ చేస్తాం. దేశవ్యాప్తంగా మా ఇన్సూరెన్స్ మేమందరం కూడా ఇందులో పనిచేస్తున్న వాళ్ళు అన్ని సంఘాలు కలిసి జాయింట్ ప్లాట్ఫామ్ కట్టి పాస్వర్డ్ ఆఫీసర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, క్లాస్ 3-4 ఎంప్లాయీస్ యూనియన్లు, ఏజెంట్స్ అసోసియేషన్స్, అన్ని ఏజెంట్ సంఘాలు అందరూ కలిసి అధ్యక్షులు ప్రచారం చేశాం. 500 పై చిలుకు ఎంపీలు ఉంటే ఇప్పటి వరకు 350 మంది ఎంపీలు మేము కలిసి మెమోరాండం ఇచ్చి ఎల్ఐసిలో ప్రభుత్వ వాటాల యొక్క ఉపసంహరణని వ్యతిరేకించాలని మేము వాళ్ళు విన్నపం చేశాం. మా వివరణ తీసుకున్నారు, మా మద్దతు ఇచ్చారు, వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. మా ఎల్ఐసి విశాఖపట్నం డివిజన్ అంతటా ఈ 3 జిల్లాలు ఉన్నాయి, విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎంపీలు ఇంక్లూడింగ్ రాజ్యసభ మెంబర్ 6 ఉన్నారు మొత్తం. అందులో 5 మంది కలిసి అభ్యర్థి లోక్సభ సభ్యులు. ఈ 5 మంది కూడా విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం ఉన్న లోక్సభ ఎంపీలు అన్న 5 మంది మేము కలిసాం. ఒక రాజ్యసభ ఎంపీ విజయసాయి గారు కలవరెట్టుగా ఢిల్లీ వెళ్ళారు, మళ్ళీ వచ్చాక కలుస్తూ ఉంటాను. ఈ 5 ఎంపీలు కూడా ఎల్ఐసిలో ప్రభుత్వ వాటాలు ఉపసంహరణ మేము వ్యతిరేకిస్తాం, మీకు మద్దతు ఇస్తామని మాకు చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము మాట్లాడతాం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ అవర్లో మేము క్వశ్చన్ చేస్తామని చెప్పారు. మా వాదనకి ప్రభుత్వ ప్రతినిధులు కూడా అంగీకరించారు. మీ అందరికీ తెలుసు, పత్రికా మిత్రులు అందరికీ కూడా, ఎల్ఐసి అనేది 1956లో ప్రభుత్వం 5 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టి స్థాపించింది. అప్పటికి 5 లక్షల పైసలు పాలసీ హోల్డర్లు ఉన్నారు అప్పటికి. ఇప్పుడు 2020 వచ్చి చూసుకునేటప్పుడు ఈ 64 ఏళ్ల కాలంలో ఎల్ఐసిలో పాలసీ హోల్డర్ల సంఖ్య 40 కోట్ల మంది పెరిగారు. అంటే ఎల్ఐసిలో క్లైంట్ బేస్ అనేది 40 కోట్ల మంది ప్రపంచంలో ఏ ఇన్సూరెన్స్ ఆస్తి చేయగలుగుతారు. క్లైంట్ బేస్ అనేది పాలసీ హోల్డర్ల అనేది ఎల్ఐసికి ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, ప్రపంచంలోనే విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం అత్యంతంగా చూడబడిన సంస్థ ఏదైనా ఉందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇంకో కొలబద్దత ఏంటంటే క్లైంట్ సెటిల్మెంట్. ప్రజలు ఎవరైనా సరే ఫైనాన్షియల్ సంస్థల దగ్గర డబ్బులు దాచుకుంటే ఇవి మాకు ఇస్తాయా లేదా అనేది ఆలోచిస్తారు. ఆ విధంగా ఎల్ఐసి లాంటి కట్టిన క్లైమ్ సెటిల్మెంట్ అంటే వాళ్ళకి క్లైమ్స్ వచ్చేటప్పటికి మేము సెటిల్ చేసే సెటిల్మెంట్స్, వాడు పెట్టిన 100 క్లైమ్స్ పెడితే అందులో 98.2% అంటే 98 క్లైమ్లు పైన మేము సెటిల్ చేస్తున్నాం. అంటే 1.8% క్లైమ్స్ మాత్రమే ఇప్పటి పెండింగ్లో ఉంటాయి. అది కూడా సరైన అడ్రస్ లేక సరైన డాక్యుమెంట్స్ లేక సరైన
కానీ ప్రపంచంలో చూసుకున్నట్లయితే క్లైమ్స్ చెల్లింపులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ ప్రపంచంలోనే, నాట్ ఓన్లీ ఇండియా ఇండియా. కాబట్టి ఈ రెండు రకాలు తీసుకున్నట్లయితే అత్యంత విశ్వాసం కలిగిన క్లైమ్ ప్లేస్ ఉన్న సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాతో పాటు మనకు వచ్చినప్పుడు అదేవిధంగా క్లైమ్ తిరిగి చెల్లించడంలో అత్యంత నమ్మకంగా విశ్వాసంగా భద్రంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెంబర్ వన్గా ఉంది. అందువల్లే ఎల్ఐసిలో పోటీగా ప్రైవేట్ కంపెనీలకు వచ్చి దగ్గర దగ్గర 27 నుంచి మాత్రం 23 ప్రైవేట్ కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 76% మార్కెట్ షేర్తో నెంబర్ వన్ సంస్థ నిలబడింది. మాతో పోటీ పడుతున్న 23 ప్రైవేట్ కంపెనీలు కూడా వాటికి ఒక్కొక్క శాతమే ఉంది. అంటే 23 కంపెనీకి కలిపి 25% మార్కెటే ఉంది వాళ్ళకి. దీని బట్టి కూడా చెప్పచ్చు 27 ఒక ప్రైవేట్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పోటీ పడిన ప్రైవేట్ సంస్థ అనేది పోటీ పడినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో బిజినెస్లో నిలబడి ప్రజల విశ్వాసం చూడగలడం చూడడంలో 20 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతున్నాయి.